వాళ్ళకి ఫోన్ చేశారు లైబ్రరీ నుంచి, మొత్తం మీ స్టేట్మెంట్లను ఒకసారి తెచ్చుకోండి. ఊరికే మచ్చుకు నా దగ్గర ఒకటి ఆరు చూపిస్తాను, అన్నీ లేవు కానీ ఎవరో పాత్రికే మిత్రుడు పంపించాడు. ఏమయ్యా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఉంటాయా అంటే అన్నీ లేవండి, ఆయన రోజు కూడా చెప్తాడుగా అన్ని ఎక్కడ దాల్చుకుంటాం, ఏది నిలకడ కాదు కదా, నిలకడదైతే పోనీ కరెక్ట్గా మాట్లాడాడని తీసుకుంటాం, రోజు కూడా నేను ఎక్కడ దాస్తానండి అని చెప్పి ఆయన చెప్పిచ్చాడు. ఏమన్నాడు అందుకేతం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోతే తెలంగాణ నాకు ముద్ద దిగలేదు 11 రోజులు అని చెప్పాడు. ఎన్ని రోజులండి 11 రోజులనా? 11 రోజులు ముద్ద ముట్టలేదు నేను చెప్పారు. అది ప్రాంతీయతత్వం కాదేంటి? ఏం చెప్పారు? మామూలుగా తుని సంఘటన జరగంగానే, తునిలో కాపు ఉద్యమం జరగంగానే ఆ రోజు ఆ ఉద్యమ జరిగే దాంట్లో జరిగినటువంటి సంఘటనలు రాగానే వెంటనే మీరు బెంగళూరులో షూటింగ్లోంచి బయటకు వచ్చేసి ఏం మాట్లాడారు? అసలు కాపులకి రిజర్వేషన్ ఏంటి? అసలు రిజర్వేషన్ అడగటం ఏంటి కాపులు? అసలు నేను ఎప్పుడో చెప్పాను అంబేద్కర్ గారు చెప్పినటువంటి రిజర్వేషన్ వ్యవస్థను ఆపేయాలి, అసలు కులరహిత సమాజం రావాలని చెప్పని నేను కోరుకుంటానని చెప్పి మాట్లాడారు మీరే. ఇంకా మళ్ళీ ఇంకోటి మీరు మాట్లాడే దాంట్లో ఇంకోటి ఏం చెప్తారు మీరు? ముస్లింలను కేవలం ఓట్ బ్యాంక్ గా చూసి ముస్లింలకి వారిని మతం పేరు మీద చెప్పి వారికి అభివృద్ధి లేకుండా అలా పెట్టే వ్యక్తిత్వం నేను భారతీయ జనతా పార్టీ లాగా చేయను. నేను నా తల్లిదండ్రుల దగ్గర నేర్చుకుంది మానవత్వం. నేను స్వామి వివేకానంద స్ఫూర్తితో పెరిగిన వాడు, మనుషులందరూ ఒకటే, అందరికీ సమాన న్యాయం చేయగలను. నయా వివేకానందుడి ఈ నయా వివేకానందుడు చూసాం ఈ గెటప్, భారతీయ జనతా పార్టీ లాగా ముస్లింని అభివృద్ధి లేకుండా అణగార్చేట్ చేయడంట. ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? సార్ ఎక్కడున్నారు పవన్ కళ్యాణ్ గారు? మంచి మంచి ప్రవచనాలు చెప్తున్నారు, ఎక్కడున్నారు మీరు? బీజేపీ శంఖలం ఉన్నారు. ఏం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ కింద మనందరం పనిచేయాలని చెప్పి అని మీరు చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు?